శ్రీకాకుళం నగరం రెల్లికుళాలలో నిరుద్యోగులకు విద్యార్థులకు విద్యా ఉద్యోగ అవకాశాలపై స్థానిక పెద్దరెల్లి వేదినందు అవగాహన సదస్సు నిర్వహించారు. సందర్భంగా రెల్లెస్సి పట్టణ శాఖ అధ్యక్షులు అర్జు ఈశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సు జరిగింది. సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు 11-12 తరగతులు చాలా విలువైనవన్నారు. ఆ దశలో ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని అన్నారు. పోటీ పరీక్షలకు వెళ్లేవారు 6 నుండి 10వ తరగతి వరకు గల అన్ని పుస్తకాలను చదవాలని అన్నారు. ఎడ్యుకేషన్ పరంగా కానీ మాకు ఏమైనా మంచి అవకాశాలు ఇస్తే బాగుంటుందనేసి మేము కోరుకుంటున్నాం. నా పేరు ఈశ్వరరావు, శ్రీకాకుళం టౌన్ రెల్లి ఎస్సి టౌన్ యూత్ ప్రెసిడెంట్. పిల్లలందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి పెద్దరెల్లి వీధిలో మరి పారిశుద్ధ్య కార్మికుల తాలూకా పిల్లలు వారి యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలపైన వచ్చి వాళ్ళని ఒక అవగాహన చేపించాలి, మరియు వాళ్ళ బతుకులేమొచ్చి కొత్త తరంగా నూతన తరంగా మార్చాలి అన్నటువంటి ఉద్దేశంతో మరి విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు వేటి మీద ఆధారపడి ఉంటాయి, ఏం చేస్తే మన బతుకులు మారుతుంది అన్నది వాళ్ళని మంచి అవగాహన కల్పించడానికి ఈ సదస్సు పెట్టినామండి. అది ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఈ పట్టణాల్లో ఉన్నటువంటి ఈ పారిశుద్ధ్య వృత్తి మీద ఆధారపడినటువంటి వాళ్ళ తాలూకా కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలంతా కూడా మరి చదువు మీద అంత దృష్టి పెట్టకపోవడం వల్ల ఈరోజు అవకాశాన్ని వచ్చి పెద్దగా పొందలేకపోతున్నారు. కానీ ఈ పిల్లల్లో కూడా చాలా టాలెంట్స్ ఉన్నాయండి. ఫుట్బాల్స్ అయితేనేమి, ఇంకా ఇతరత్ర స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితేనేమి జాతీయ స్థాయిలో ఆడినటువంటి పిల్లలు ఉన్నారు. కాకపోతే జెన్యున్గా స్పోర్ట్స్ కోటాలో వీళ్ళు ఉద్యోగాలు గట్రా సంపాదించకపోవడానికి కలిగినటువంటి ఏకైక కారణం ఏంటంటే సరిగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి ఏం చేయాలి అన్నటువంటి ప్రాపర్ గైడెన్స్ వాళ్ళకి లేకపోవడం వల్లనే. కాబట్టి వీళ్ళని చాలా రోజుల నుండి మేము అబ్జర్వ్ చేసాము, అంటే కేస్ స్టడీ చేసాము. చేసి వీళ్ళు ఏదైనా మనసు పెట్టి చేయగలరు, కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక స్థితిగతుల్ని బట్టి వాళ్ళు అవకాశాన్ని ఎలాగ అందిపుచ్చుకోవాలన్నటువంటి అవగాహన లేకుండా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు వాళ్ళ అవకాశాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. కాబట్టి వీళ్ళకున్నటువంటి శారీరక పరమైనటువంటి దృఢత్వంతో కానీ లేదా వీళ్ళకున్నటువంటి స్పోర్ట్స్తో ఉన్నటువంటి టాలెంట్స్ వలన కానీ వీళ్ళు కొద్దిగా మనసు పెట్టి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని వీళ్ళకి నచ్చ చెప్దాం, తెలియపరుద్దాం. అలాగే వీళ్ళకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దిక్కులు వస్తాయండి.